దసరా సెలవులకు వెళ్లి ఉత్తరాఖండ్లో వరదల్లో చిక్కుకున్న ఓ యువతిని కాపాడాన్ని బాధితురాలి తల్లి కోరారు. హైదరాబాద్ మల్కాజ్గిరి ఆర్కే నగర్ కు చెందిన సుష్మా అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆమె 5 మిత్రులతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లింది. వరదలు ముంచెత్తడంతో గత 4 వారంతా ఓ హోటల్లోని 3 అంతస్తులో చిక్కుకుపోయారు. తమ పిల్లలను కాపాడి హైదరాబాద్ తీసుకురావాలని బాధితురాలి తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పాప 5 బ్యాక్ నైనిటాల్ టూర్కి వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత 3 వాళ్ళు వర్షంలో చిక్కుకుని వరదలు రావడం వల్ల ఎక్కడ సహాయం అందలేని పరిస్థితిలో లెమన్ ట్రీ 2nd ఫ్లోర్లోకి ఉన్న అక్కడికి కూడా వాటర్ వచ్చేసి ఏమీ సహాయం లేదు మమ్మీ, కిందకు వస్తే మేము నీళ్ళలో మునిగిపోవడం తప్ప ఏమీ సహాయం అందట్లేదని తను ఫోన్ చేసింది. మా కాలనీ వాసులే పట్టుకుని మేము తెలంగాణ గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ పంపడం జరిగిందండి. వెంటనే స్పందన వచ్చిందండి. అసలు ఇంత స్పందన రావడం అనేది నేను ఊహించలేదన్నమాట. మా పాపకు సేఫ్గా అక్కడ నుంచి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.